ప్లాట్ పుట్టుతో దక్కని కొలువు. పాదం చదునుగా ఉండడంతో ఉద్యోగం ఇవ్వలేమన్న ప్రభుత్వం. రెండేండ్లుగా హైకోర్టులో ఓ యువకుడు న్యాయ పోరాటం. ప్రభుత్వ నిబంధనలను సమర్థించిన హైకోర్టు ఏఎంవిఐ పోస్టుకు ఫ్లాట్ ఫుట్ అనర్హతే. అది ఉన్నవారు వేగంగా నడవడం, పరిగెత్తడం చేయలేరు. తేల్చి చెప్పిన ధర్మాసనం, యువకుడి పిటిషన్ కొట్టివేత. వివరాల్లోకి వెళ్తే చదునైన పాదం అంటే అదృష్టం అంటారు, కానీ ఓ యువకుడికి అది దురదృష్టంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని దూరం చేసింది. చివరకు ఆ యువకుడు రెండేండ్ల పాటు న్యాయ పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. ఫ్లాట్ ఫుట్ ఉన్న వ్యక్తులు అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్గా నియమితులు కావడానికి అనర్హులని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను నోటిఫికేషన్ను హైకోర్టు సమర్థించింది. వీటికి అతను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఇది వివాదం. రవాణా శాఖలో ఏఎంవిఐ పోస్టుల భర్తీకి APPSC 2018 నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో వైఎస్ఆర్ జిల్లా రాయచోటి మండలానికి చెందిన నల్లమల్ల నాగేశ్వరయ్య దరఖాస్తు చేసుకున్నారు. 2019 నిర్వహించిన పరీక్షల్లో నాగేశ్వరయ్యకు 300 మార్కులకు గాను 194.26 మార్కులు వచ్చాయి. మెరిట్ జాబితాలో అతనిది 2వ స్థానం. అనంతరం మెడికల్ టెస్ట్ నిర్వహించగా ఫలితాల్లో అతని పేరు లేదు. కుడిపాదం చదునుగా ఉండడంతో అతన్ని ఎంపిక చేయలేదు. దీంతో నాగేశ్వరయ్య నోటిఫికేషన్తో పాటు ఇందుకు సంబంధించిన జీవోలను సవాల్ చేస్తూ 2020 హైకోర్టును ఆశ్రయించారు. ఇవన్నీ కూడా ఏపీ రవాణా సబార్డినేట్ సర్వీసు రూల్స్కు, దివ్యాంగుల చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సీజే ధర్మాసనం ఇటీవల విచారించింది. వైకల్యం కారణంగా వివక్ష చూపడానికి వీల్లేదని నాగేశ్వరయ్య తరపు న్యాయవాది వాదించారు. ఫ్లాట్ ఫుట్ ఆ పోస్టుకు అనర్హతే. దివ్యాంగుల చట్టం ప్రకారం ఫ్లాట్ ఫుట్ వైకల్యం కాదని, అందువల్ల నాగేశ్వరయ్య చట్టం కింద రిజర్వేషన్ కోరలేరని ప్రభుత్వం, APPSC న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ సర్వీసు రూల్స్ ప్రకారం ఏఎంవిఐ పోస్టుకు ఫ్లాట్ ఫుట్ ఉన్న వ్యక్తి అనర్హుడని, అందువల్ల అతన్ని ఎంపిక చేయలేదన్నారు. ఏఎంవిఐ మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్, ట్రాన్స్పోర్ట్ హెడ్ కానిస్టేబుల్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు దివ్యాంగుల రిజర్వేషన్ను మినహాయిస్తూ ప్రభుత్వం 2021 జీవో కూడా ఇచ్చిందని కోర్టుకు నివేదించారు. ఈ పోస్టులన్నిటికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరన్నారు. అందువల్ల ఈ పోస్టుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించడం లేదన్నారు. వీటన్నిటి దృష్ట్యా పిటిషనర్ ఏఎంవిఐగా నియామకం కోరజాలరని వారు కోర్టుకు విన్నవించారు. రిజర్వేషన్ను మినహాయించవచ్చు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం, ఏపీపీఎస్సీ న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. ఉద్యోగ స్వభావాన్ని బట్టి రిజర్వేషన్ను మినహాయించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఇదే విషయాన్ని దివ్యాంగుల చట్టం చెబుతుందని ధర్మాసనం పేర్కొంది. అంతేకాక ఫ్లాట్ ఫుట్ కలిగి ఉన్న వ్యక్తి ఏఎంవిఐగా అనర్హుడని తేల్చడం చట్టవిరుద్ధమన్న పిటిషనర్ వాదన అర్థరహితం. ఫ్లాట్ ఫుట్ అనేది అంగవైకల్యం కానప్పటికీ ఏఎంవిఐగా విధులు నిర్వహించేందుకు అది అడ్డంకి అవుతుంది. అది ఉన్న వ్యక్తికి నడిచేందుకు, పరిగెత్తేందుకు సరైన పట్టు ఉండదు. ఇది విధి నిర్వహణలో అతనికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పిటిషనర్ ఆ నిబంధనలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరలేరు అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.